వార్తలకు స్వాగతం. ఇక వార్తలోని ముఖ్యాంశాలు. నీరు ప్రగతి పురోగతిపై ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్. తిరుమల తిరుపతి దేవస్థానం సీవీఎస్ఓగా రవికృష్ణ. తిరుపతి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి, వైఎస్ఆర్సీపీ ఎంపీ వరప్రసాద్ వెల్లడి. విండీస్ చేతిలో భారత్ ఓటమి, భారత్ 178 ఆలౌట్, 4వ వన్డేలో విండీస్ గెలుపు. ఇక వార్తల్లోకి వెళ్తే, నీరు ప్రగతి పురోగతిపై ముఖ్యమంత్రి ఈ రోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో పలు జిల్లాల్లో కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తక్కువ సమయంలో ఎక్కువ సామర్థ్యంతో పనిచేసే నైపుణ్యులు అందిపుచ్చుకోవాలని అధికార యంత్రాంగాన్ని దిశనిర్దేశించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా నగరాల్లో 13 కోట్ల పని దినాల మేండేట్ సాధించామని, ఇందుకు సహకరించిన వారందరికీ సీఎం అభినందనలు తెలిపారు. 1314 గిరిజన తండాల్లో 105 కోట్లతో చేపట్టిన తాగునీటి పథకాలను 3 నెలల్లో పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. అసంపూర్తిగా ఉన్న 2200 అంగన్వాడీ భవనాల నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టణాలలో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాలను 2018 మార్చి కల్లా పూర్తి చేయాలని సూచించారు. భూగర్భ జలాలు 20 మీటర్ల దిగువన ఉన్న చోట్ల జల సంరక్షణ, జల నిర్వహణపై ప్రత్యేక కార్యాచరణ నివేదికలు రూపొందించాలని ఆదేశించారు. గృహ నిర్మాణంలో ఎంత పురోగతి చూపిస్తే అంత మొత్తంలో కేంద్రం నుంచి నిధులు రాబట్టవచ్చునని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. భావితరాలకు కష్టాలు లేకుండా చేయడమే మనందరి లక్ష్యం కావాలని సీఎం తెలిపారు. సమిష్టితత్వం, చిత్తశుద్ధితో పనిచేస్తే ఎన్ని కష్టాలనైనా అధిగమించవచ్చునని, అద్భుతాలు సాధించవచ్చునని ముఖ్యమంత్రి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ముఖ్య నిఘా భద్రతాధికారి రవికృష్ణ బాధ్యతలు స్వీకరించారు. ఈ రోజు ఉదయం అలిపిరి నుంచి నడక మార్గంలో కొండపైకి చేరుకున్న ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపం చేరుకుని బాధ్యతలు చేపట్టారు. రవికృష్ణ గతంలో కర్నూలు జిల్లా ఎస్పీగా పనిచేశారు. ఇటీవల జరిగిన ఐపీఎస్ల బదిలీలో భాగంగా ప్రభుత్వం ఆయన్ని టీటీడీ సీవీఎస్ఓగా నియమించింది. అనుభూతి ఇది, మర్చిపోలేని జీవితంలో క్షణాలు ఇవి. దేవుడి సన్నిధిలో ఇక్కడ రావడం, చాటి తీసుకోవడం, అదేవిధంగా భవిష్యత్తులోని తిరుమలతో మరింత అనుబంధం ఏర్పడబోతుందని తెలుస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా గౌరవ ఈవో గారి సహాయ సహకారాలతో భవిష్యత్తులోని మరిన్ని మార్పులు తీసుకురావడం కూడా కృషి చేస్తానని మేము అందరికీ తెలియజేస్తాం. తిరుపతి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సాధించనున్నట్లు వైఎస్ఆర్సీపీ ఎంపీ వరప్రసాద్ స్పష్టం చేశారు. స్థానిక బైరాగ్పట్టణ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సోమవారం ప్రజల సమస్యలపై ప్రజల ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీ వరప్రసాద్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో ఏ ఎంపీ చేయని పనులు తాను చేస్తున్నానని, ఏపీలో 22 కోట్ల రూపాయల ఎంపీ నిధుల ద్వారా ఎక్కువ ఖర్చు పెట్టిన ఘనత తనకే దక్కిందన్నారు. అలాగే తిరుపతి రైల్వే స్టేషన్ ఎక్కువ రద్దీ కావడం వలన తిరుచానూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రాజెక్ట్ లేదని నేను తెలిసిన తర్వాత, నేను చెప్పిన తర్వాత ఉత్పత్తి చేయడానికి అక్కడ ఉన్న ఎండీ ఏమీ చేయలేదు కనుక, మంత్రి గారు నేను చెప్పిన తర్వాత అక్కడ ఉన్న ఎండీని సస్పెండ్ చేసి, ఎందుకంటే నేను ఢిల్లీ నుంచి రాను, తిరుపతి రాను, మన్నవరం రాను అనే ఒక పిడివాదంతో ఆయన ఉన్నారు. అది తెలుసుకుని అలాంటి వ్యక్తి మనకు ఎండీగా ఉండకూడదు మన్నవరంకి అని చెప్పి ఆయన మార్చేసి ఒక మంచి వ్యక్తిని వేశారు. ఇప్పుడు కొంచెం స్టార్ట్ అయినట్టు వాళ్ళు చెప్పారు. నేను ఆ తర్వాత కూడా నేను వెళ్ళి కలిశాను. కొంచెం ఉత్పత్తి అంటూ జరిగితే అక్కడ ఆధునిక అక్కడ ఉపాధి కలవడానికి, లేకపోతే ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇంకో పెద్దగా నా కృషి ఏంటంటే, నడుకుడి కాళహస్తి రైల్వే ట్రాక్ కొత్తగా వేయడానికి గత 20 సంవత్సరాలుగా ఎంతోమంది కృషి చేశారు. కానీ నా అదృష్టం కానీ నా కృషి కానివ్వండి, అది శాంక్షన్ అవ్వడం జరిగింది. పనులు కూడా ఇప్పుడు 300 కోట్లు కూడా పనులు ప్రారంభించారు. ఆ విషయంలో నేను కూడా మంత్రి గారికి హామీ ఇచ్చాను, ఆఫీసులకు హామీ ఇచ్చాను. పొలం ఆర్జితంలో కనుక, భూముల ఆర్జితంలో మీకు ఇబ్బంది ఉంటే నేను కూడా కలెక్టర్గా ఉన్నవాడిని కనుక, ప్రజలతో నాతో సహకరిస్తారు కనుక, అది వెంటనే మీకు పొలాలు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము.
పని మాత్రం తొందరగా పూర్తి చేయండి. ఎందుకంటే ఆ ప్రాంతంలో డక్కిలి కానీ, రాపూర్ కానీ, కలువాయి కానీ, సైదాపురం కానీ, వెంకటగిరి ఈ ప్రాంతం కానీ ఏ విధమైన ట్రాన్స్పోర్ట్ లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే దాటి వెళ్తే అక్కడ ఆత్మకూరు కానీ, దర్శి కానీ, అందుకనే అదంటూ వస్తే అన్ని విధాలు కూడా ఇప్పుడు ఏ రహదారులు లేని ప్రాంతానికి అది ఉపయోగం ఉంటుందని చెప్పి మేము కోరాము. అది రావడం జరిగింది. ఆ విషయంలో మరొకసారి మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నెల్లూరులో కూడా నాకు 4 కాన్స్టిట్యూన్సీ ఉన్నాయి కూడా. ఆ ప్రాంతంలో కూడా నేను ఏ విధంగా అభివృద్ధి చేయాలో, అంత ఎలక్షన్ ముందు ఏమైతే ప్రామిస్ చేస్తే నేను చేసుకుంటూ వస్తున్నాను. ఒక ముఖ్యమైనది ఎక్కడ అంటే దుగరాజపట్నం పోర్ట్ వచ్చి ఎంతో ముఖ్యమైంది. అది వచ్చి గూడూరు నియోజకవర్గంలో చిట్టమూరు మండలంలో దుగరాజపట్నంలో పెట్ట. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ప్రజా సమస్యలను పరిష్కరించుకోవడంలో ముందుంటానని తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మోహంతి అన్నారు. స్థానిక అర్బన్ పోలీస్ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ప్రజలకు అన్ని రకాల మెరుగైన సేవలు అందిస్తానన్నారు. అంతేకాకుండా పోలీస్ వ్యవస్థ పటిష్టతకు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. బాధితులు నేరుగా వారి సమస్యలను ప్రతి సోమవారం నిర్వహించే డైలీ ఓర్ ఎస్పీ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో విధులు నిర్వహించిన పూర్వజన్మ సుకృతం అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి అర్బన్ పరిధిలోని డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. దానికి ఒక సెపరేట్ సిచ్యువేషన్ డెఫినెట్లీ ఉంటుంది. బట్ యాజ్ ఫార్ యాజ్ పోలీసింగ్ ఈజ్ కన్సర్న్డ్, ముఖ్యమైన ఉద్దేశంగా బేసిక్ పోలీసింగ్ పైన విల్ బీ ఫోకసింగ్. బేసిక్స్ ఆఫ్ పోలీసింగ్ పైన డెఫినెట్లీ ముఖ్యం ఫోకస్ ఉంటుంది. ఎంటైర్ ఫోర్స్ హ్యాస్ టు డెలివర్ ప్రొఫెషనల్గా, ఒక ప్రొఫెషనల్ ఫోర్స్ లాగా ప్రతి ఒక్క సిచ్యువేషన్ హ్యాండ్లింగ్ కానీ, ఏమైనా ఇష్యూస్ వస్తే కానీ, ఆర్ జనరల్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ కూడా ఒక ప్రొఫెషనల్ వేలో ఫోర్స్ డెలివర్ చేయాలని అది కూడా ముఖ్యమైన ఉద్దేశం ఉంటుంది. అది కాకుండా డెఫినెట్లీ చట్ట ప్రకారంగా, ఐ విల్ రిపీట్, చట్ట ప్రకారంగానే ప్రతి ఒక సిచ్యువేషన్ విల్ బి హ్యాండిల్డ్ అండ్ రూల్ ఆఫ్ లా అని ఒకటి, అది డెఫినెట్లీ ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్. ఓకే, ఎట్ రూల్ ఆఫ్ లా, ప్రొఫెషనల్ పోలీసింగ్ అండ్ బేసిక్ పోలీసింగ్ పైననే మెయిన్ మా 3 ఉద్దేశం ఉంటుంది. అండ్ యాజ్ అండ్ వెన్ సిచ్యువేషన్ ఏమేమి డెవలప్ అవుతుంది, ఏమైనా రిక్వైర్మెంట్స్, తిరుపతి ఒక గ్రోయింగ్ సిటీ అండ్ ఒక కాస్మోపాలిటన్ లాగా డెవలప్ కూడా అవుతుంది. సో ఏమేం ఛాలెంజెస్ కానీ, ఏం సిచ్యువేషన్స్ డెవలప్ అవుతుంది, రిక్వైర్మెంట్స్ ఏముంటుంది పబ్లిక్కి కానీ, పిల్గ్రిమ్స్కి కానీ, ఆర్ ఎనీ సెక్షన్ ఆఫ్ ద సొసైటీకి, ఆర్ ఫోర్స్ విల్ ట్రై టు ఈక్విప్ దెమ్ టు రెస్పాండ్ టు ఎవ్రీ పాసిబుల్ సిచ్యువేషన్. అదే, వన్స్ వీ గెట్ సెటిల్డ్ ఇన్ టు ద జాబ్, డిఫరెంట్ ఇష్యూస్ ఏమైనా తెలుస్తుంది. ట్రాఫిక్ ఉండొచ్చు, క్రైమ్ ప్రకారంగా ఉండొచ్చు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉండొచ్చు, ఎవ్రీథింగ్ వీల్ ట్రై టు హ్యాండిల్ ఇట్ ఇన్ అ వెరీ ప్రొఫెషనల్ వే అండ్ అట్మోస్ట్ ప్రయారిటీ టు రూల్ ఆఫ్ లా. చట్టంకి ముఖ్యమైన ప్రయారిటీ ఇస్తాము. ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా అండ్ లా విల్ బి ఇంప్లిమెంటెడ్ అట్ ఎనీ కాస్ట్. అదే ఫోర్స్కి కూడా అదే మెసేజ్ వెళ్తుంది. పబ్లిక్ కూడా వీ రిక్వెస్ట్ దెమ్ టు కోఆపరేట్ అండ్ ఎన్ష్యూర్ దట్ దిస్ హోల్ టైప్ ఆఫ్ పోలీసింగ్ ఆఫ్ రూల్ బేస్డ్ పోలీసింగ్కి సపోర్ట్ చేస్తారని. స్పెసిఫిక్ ఇష్యూస్ ఏమేమి స్పెసిఫిక్ ఇష్యూస్ ఉంది ఒకసారి ఆఫీసర్స్తో కూడా విల్ బీ డిస్కసింగ్ అండ్ అది ఒక సమస్య ఉండొచ్చు, ఇంకా 100 సమస్యలు ఉండొచ్చు. ప్రతి ఒక్క సమస్యకి ఎలాగ హ్యాండిల్ చేయాలా, వాట్ ఈస్ ద బెస్ట్ అండ్ రూల్ లాలో ఎలాగుంది, చట్టంలో ఎలాగుంది, దట్ డెఫినెట్లీ విల్ ట్రై టు ఇంప్లిమెంట్. అంటే నేను పర్సనల్గా ఎలా ఫీల్ అవుతున్నాను, ఐ ఫీల్ ద సేమ్ ఇన్ ఎవ్రీ ప్లేస్. నాకు ఏ ప్లేస్లో డిఫరెంట్ ఫీలింగ్ అని ఉండదు, ఆబ్జెక్టివ్ ఒకటే. అంటే డ్యూటీ చేయాలని ఒకే ఉద్దేశం, ప్లేస్ ఏదైనా ఉండొచ్చు, చేసేది డ్యూటీయే చేయాలా, డ్యూటీ చక్కగా చేయాలా, కరెక్ట్గా చేయాలా, చట్ట ప్రకారంగా చేయాలా, ప్లేస్ ఏదైనా ఉండొచ్చు. ఏమి పోలీస్ జిల్లాలో వీక్లీ ఆఫ్,
చూస్తాం. అందుకే పోలీస్ ఆపరేట్స్, పోలీస్ ఇస్ ద ఓన్లీ ఫోర్స్ ఇన్ ద కంట్రీ విచ్ ఆపరేట్స్ రౌండ్ ద క్లాక్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. సో చాలా ఇబ్బందులు ఉంటాయి, ఇబ్బందిలో చేయాలా, బట్ మా ఫోర్స్ వెల్ఫేర్ కూడా ఒకటి మా ఆబ్జెక్టివ్ ఉంటుంది. బట్ యాజ్ ఫార్ యాజ్ మన ఛాలెంజెస్ డైలీ డ్యూటీస్ ఆర్ కన్సర్న్, ఆ డ్యూటీస్ నడవాలా, ఎటు పరిస్థితిలో నడవాలా, దట్ ఈస్ హౌ పోలీస్ ఆపరేట్స్. అండ్ అందరు కూడా ఫ్రమ్ హోమ్ గార్డ్ టు కానిస్టేబుల్ టు ఎస్పీ డిఐజీ అందరు కూడా టు ద హయ్యెస్ట్ లెవెల్ ఇన్ పోలీస్ హైరార్కీకి దే హ్యావ్ టు అడ్జస్ట్ టు ద సర్కమ్స్టాన్సెస్. ఎందుకు మాకు షార్టేజ్ ఆఫ్ ఫోర్స్ అదే చూస్తున్నాను ఇప్పుడు, ఎంత ఫోర్స్ ఉంది ఏముంది అని. సో దాని ప్రకారంగా వాట్ ఎవర్ షార్టేజెస్ దేర్ వీ హ్యావ్ టు ఫుల్ఫిల్, దానికి ఏం రెండో మార్గం లేదు. బట్ యాజ్ ఫార్ యాజ్ వెల్ఫేర్ ఇస్ కన్సర్న్ విల్ డెఫినెట్లీ లుక్ ఇన్ టు ఆర్. సదావర్తి భూములపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి అన్నారు. హైకోర్టు తీర్పు ప్రకారం తాము డబ్బులు కడతామని ఆయన స్పష్టం చేశారు. తాను ఈ భూమిని కొట్టేయడానికి వేసినటువంటి ప్లాన్ మొత్తం కూడా సంపూర్ణంగా తన మనుషులు, తనకు సంబంధించినటువంటి అధికారులు సంపూర్ణంగా తను ఆశించిన రీతిలో పూర్తి చేసిన తర్వాత మళ్ళా తిరిగి ఇంకొక జీవో ఇచ్చారు. జీవోఎంఎస్ నెంబర్ 221 ఇస్తూ ఈ జీవోఎంఎస్ నెంబర్ 21 ఏమి ఇచ్చారంటే పాత అయినటువంటి జీవోఎంఎస్ నెంబర్ 424 తిరిగి మేము లైన్లోకి తీసుకొస్తా ఉన్నాము అని చెప్పి, అంటే తన పని సంపూర్ణంగా అధికారులు, తన మనుషులు, ఎవరో పెద్దలు దానాలు చేసినటువంటి ఆస్తుల్ని అప్పనంగా కొట్టేసిన తర్వాత పేద బ్రాహ్మణ పిల్లలు ఎవరైతే వేద విద్యను అభ్యసించడానికి వస్తా ఉన్నారో వాళ్ళ కోసం ఖర్చు చేయాల్సినటువంటి ఆస్తిని భూమిని కాజేసిన తర్వాత ధూపదీప నైవేద్యాలు లేనటువంటి గర్భ గుళ్ళు ఎన్నో ఇబ్బందులు పాలవుతున్న తరుణంలో వాటి ఆస్తుల్ని కాజేయడానికి వేసినటువంటి ప్లాన్ ని సంపూర్ణంగా పూర్తి చేసిన తర్వాత మళ్ళా జీవోఎంఎస్ నెంబర్ 221 విడుదల చేస్తూ పాత జీవోని అమల్లో తీసుకురావడం జరిగింది. ఇంత జరిగినా కూడా మేము ఒకటే చెబుతా ఉన్నాం, గౌరవ న్యాయస్థానం ఈ రోజున చాలా ఇచ్చినటువంటి స్పష్టమైన తీర్పు ప్రకారం నాకెటు మరి మొత్తం చూస్తే 22 చంద్రబాబు నాయుడు గారు మనుషులు, చంద్రబాబు గారు. అమరావతి వార్తల్లో తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. అమరావతి టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఆలయ శిఖర కార్యక్రమంలో భాగంగా దేశ నలుమూలల్లో ఉన్న దేవాలయాలు, వాటి విశిష్టత గురించి తెలుసుకుందాం. త్వరలో మీ ముందుకు రాబోతున్నది ఆలయ శిఖరం. కాల్ చేయండి, మాతో మాట్లాడండి, అలాగే మేము చెప్పే సింపుల్ క్వశ్చన్స్ కి ఆన్సర్ తక్కడగా చెప్పండి, జస్ట్ గెలుచుకోండి. చిన్ననాటి నుంచే రక్తదానం వల్ల కలిగే ప్రయోజనాలు విద్యార్థులు, యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ తెలిపారు. స్థానిక గాంధీ రోడ్లో తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ ఆకుల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ మనిషి ప్రాణాపాయ స్థితిలో రక్తదానం ఎంతో గొప్పదన్నారు. విద్యార్థులు, యువత, మహిళలు రక్తదానం గొప్పతనాన్ని గురించి తెలుసుకోవాలని టీడీపీ మహిళా నేతలు డాక్టర్ ఆశాలత, డాక్టర్ సుధారాణి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాయల బలజ సంక్షేమ సంఘం నేతలు ప్రతాప్, రాము, నారాయణ, లక్ష్మీపతి పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మన తిరుపతి నగరంలో మరి రాయల్ బలజ వెల్ఫేర్ సంఘం వారి ఆధ్వర్యంలో నిన్నటి రోజున డాక్టర్స్ డే పురస్కరించుకొని అదేవిధంగా మరి
మన కలిగ నాయకులైనటువంటి రాష్ట్రంలో మరి మంగవేటి రంగాగారు అయినా అదేవిధంగా దేవగత డాక్టర్ వెంకటరమణ గారు ఎస్ఎంఎల్ఏగా ఉంటూ అదేవిధంగా ఆఫీస్ సుబ్రహ్మణ్యం గారు కూడా తిరుపతి నగరానికి బలి సోదరులకి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి వారి వంతు మరి వారికి కూడా ఈరోజున వారందరి జ్ఞాపకార్థము మరి బ్లడ్ డొనేషన్ క్యాంపును మన రాయల్ కలిజా వెల్ఫేర్ సంఘం వారు నిర్వహిస్తున్నారు. కార్తీక రోడ్లో నిర్వహించడం వల్ల మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చక్కటి అవగాహనతో భాగస్వాములు అవుతూ చాలామంది ఇక్కడ బ్లడ్ డొనేట్ చేయడానికి మరి వారంటి వారు స్వచ్ఛందంగా వస్తే ఇస్తున్నారు. మరి రక్తదానం అనేది చాలా గొప్ప దానము. మరి ప్రాణానికి మరి ప్రాణదానం చేసేటువంటి రక్తదానాన్ని అందరూ కూడా ప్రోత్సహించాలని, అందరూ కూడా దాని యొక్క విశిష్టత కనుక్కొని దాని యొక్క అవసరం కనుక్కొని తప్పకుండా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనాలని అందరినీ కూడా కోరుకుంటూ మరి ఇది ఇప్పుడు కనుక మనము స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా రక్తదాన శిబిరాలు నిర్వహించి మరి రక్తాన్ని కనుక మనం కనుక మరి అవసరమైనటువంటి రోగులకు ఇచ్చినట్లయితే తప్పకుండా వారికి మరి కల్తీ లేని రక్తాన్ని ఇచ్చి ఇవ్వడానికి చక్కటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి రక్తదాన శిబిరాలను ప్రోత్సహించాలని, ఇలాంటి రక్తదాన శిబిరాలు మన తిరుపతి నగరంలో మరి ఎన్నో కూడా మిగతా వాలంటీర్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఈ విధంగా చేయాలని కూడా కోరుకుంటూ మరి మన రాయల్ బలిజా వెల్ఫేర్ సంఘం వారి కలిగిన వెంకటేశ్వర స్వామి పద్మావతి ఆశీస్సులుగా మెండుగా కలిగి మరి వారి సేవా రంగంలో ఉన్నందుకు ఇంకెన్నో మరి ఎంతో సేవలు ఈ తిరుపతి నగరానికి అవసరమని చేయాలని నా వంతు కూడా వారికి ఎక్కువగా సహాయ సహకారాలు అందించడానికి నేను కూడా ఎల్లప్పుడూ ఉంటానని ఇప్పుడు వారికి మనవి చేస్తున్నాను. వారికి మరి ఈ రక్తదాన శిబిరం ఈ రోజున చేస్తున్నందుకు వారికి అభినందనలు మరి ధన్యవాదాలు తెలుపుతాను. తిరుమలలో 300 రూపాయల దర్శన్ కౌంటర్ను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగల్ ప్రారంభించారు. ఆదివారం తిరుమలలోని సిఆర్ఓ కౌంటర్ కార్యాలయం వద్ద 300 రూపాయల దర్శన కౌంటర్ని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం కొండపైన 300 రూపాయల దర్శన కౌంటర్ను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఈ దర్శన్ కోసం ఆన్లైన్లో బుకింగ్ చేసుకునే వారికి అద్దె గదులు కూడా బుకింగ్ చేసుకునే సదుపాయం కలదని ఆయన తెలిపారు. కోర్టు ధికార కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న కోల్కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనన్కు సర్వోన్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఈ కేసులో బెయిల్ కోరుతూ జస్టిస్ కనన్ వేసిన పిటిషన్ ద్వారా విచారించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. తీర్పుపై లిఖితపూర్వకంగా నేరుగా అభ్యర్థించడాన్ని అంగీకరించమని, అభ్యర్థతను తిరస్కరిస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేహర్తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. కోర్టు ధిక్కార కేసులో జస్టిస్ కర్ణన్కు 6 నెలల పాటు జైలు శిక్ష విధిస్తూ మే 9 సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే న్యాయస్థానం తీర్పు చెప్పిన కొద్ది గంటలకే జస్టిస్ కర్ణన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన కోసం తమిళనాడు, కోల్కతా పోలీసులు గాలించిన ఆచూకీ లభించలేదు. చివరకు కోయంబత్తూరులో ఉన్నట్లు గుర్తించిన బంగాల్ పోలీసులు గత నెల 20 ఆయన్ని అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి జైలుకు తరలించారు. అయితే కోర్టు ధిక్కారు కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని, తీర్పుపై న్యాయస్థానం తన ఆదేశాలను పునః పరిశీలించాలని కోరుతూ జస్టిస్ కర్ణన్ పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ను త్వరగా వివరించాలని కోరగా న్యాయస్థానం అందుకు తిరస్కరించింది. రాష్ట్రంలో అరాచకాలు నెలకొని శాంతి భద్రతలు క్షీణించాయని వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడుపు గల్లులో సోమవారం జరిగిన పార్టీ జిల్లా ప్రీనదీకి ముఖ్య అతిథిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆయన కుమారుడు అవినీతిలో కూరుకుపోయారని, ఇసుక మట్టి మధ్యం ఇలా ప్రతి విషయంలోనూ అధికార పార్టీ దోపిడీ కొనసాగుతోందని ఆరోపించారు. అమరావతి రాజధాని పేరుతో భూదందా జరుగుతోందన్నారు. తాత్కాలికంగా సచివాలయం అసెంబ్లీలు 1 వర్షానికి కురవడానికి ప్రజలు గమనించారన్నారు. కారబియన్స్ పర్యటనలో వరుస విజయాలతో జోరు మీదున్న భారత్ జట్టుకు ఆదిత్య విండీస్ అడ్డుకట్ట వేసింది. అన్ని రంగాల్లో సమిష్టిగా రాణిస్తూ మరో మ్యాచ్ మిగులుండగానే సిరీస్ సొంతం చేసుకోవాలనుకున్న భారత్ సిరీస్ లో తొలి ఊటమి రుచి చూసింది. 190 పరుగుల ఛేదనకు దిగిన టీమిండియా ఆతిథ్య బౌలర్ల దాటికి 49.4 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌట్ అయింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో 11 పరుగుల తేడాతో భారత్పై గెలిచిన విండీస్ సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. 5 వన్డేల సిరీస్లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది.
భారత బ్యాట్స్మెన్ రహానే, మహేంద్ర సింగ్ ధోని మినహా మరెవరు చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేదు. విండీస్ సారథి హోల్డర్ బ్యాటింగ్ లో విఫలమైనప్పటికీ బౌలింగ్ లో అసాధారణ ప్రతిభ కనబర్చాడు. 9.4 ఓవర్లు వేసిన అతడు 27 పరుగులు ఇచ్చుకొని 5 వికెట్లు పడగొట్టాడు. అందులో 2 మేడ్ ఇన్ ఓవర్లు ఉండడం విశేషం. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సారథి హోల్డర్ అందుకున్నాడు. వార్తలను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నీరు ప్రగతి పురోగతిపై ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్. తిరుమల తిరుపతి దేవస్థానం సీవీఎస్ఓగా రవికృష్ణ. తిరుపతి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి, వైఎస్ఆర్సీపీ ఎంపీ వరప్రసాద్ వెల్లడి. విండీస్ చేతిలో భారత్ ఓటమి, భారత్ 178 ఆలౌట్స్, 4వ వన్డేలో విండీస్ గెలుపు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ అమరావతి న్యూస్.